బిఎంవైటి కాయిన్ మిత్ర అందరికి నమస్కారం అండి. మన ఇదిలో 3x ఇన్కమ్ పూర్తి అయిందా లేదా అనేది మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ ఈ ఐడిని కనుక మీరు చూసినట్లయితే ఇది $20తో స్టేక్ చేసి ఉంది. ఇక్కడ $20 స్టేక్ చేశారు కాబట్టి ఈ ఐడి యొక్క అత్యధిక స్వాప్ లిమిట్ వచ్చేసి $64 లిమిట్. ఇక్కడ మీరు చూచ్చు $6 రిమైనింగ్ స్వాప్ అనేది ఉంది. ఇది 0 అయితేనే మనము మన ఐడిని టాపప్ చేసుకోగలము, లేకపోతే చేసుకోలేము. మరి $60 ఇన్కమ్ మనము తీసుకున్నామా లేదా అని చెక్ చేయడం కోసం చూసినట్లయితే ఇక్కడ 97% మనము బియోమెట్రికని విత్డ్రా చేశాం. ఇంకొక ఆప్షన్ ఏంటంటే మనం $20తో మనము టాపప్ చేసి ఉన్నాం కాబట్టి $60 అంటే 100% $60 డిఎంసి ఏజెంట్ బోనస్ అనేది మనం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇది 100% అని చూపిస్తుంది. కాబట్టి ఈ రోజు నుంచి మనకు ఎప్పుడైతే 100% చూపిస్తుందో ఆ రోజు నుంచి మనకు డిఎంసి ఏజెంట్ బోనస్ అనేది స్టాప్ అవుతుంది. అది మళ్ళీ మనకు మొదలు అవ్వాలి అంటే ఇక్కడ మళ్ళీ ఐడిని టాపప్ చేసుకోవాలి. ఇక్కడ ఐడిని టాపప్ చేసుకోవాలి అంటే రిమైనింగ్ స్వాప్ లిమిట్ ఏదైతే ఉందో అంత వర్త్ ఆఫ్ కాయిన్స్ని మనము కొనకుండా ఐడిని టాపప్ చేసుకోలేము. ఒకసారి మనం మెనూలోకి వెళ్ళి ఒకసారి ఐడి టాపప్ అవుతుందో లేదో చూద్దాం. స్టేక్ ఎర్నింగ్లోకి వెళ్ళి స్టేక్ బిఎంవైటీ ఆప్షన్ క్లిక్ చేసి టాపప్కు ట్రై చేద్దాం మనం. ఇక్కడ మీరు చూడొచ్చు బోనస్ 5% $10కి. $10 క్లిక్ చేయగానే అక్కడ పైన లిమిట్ చూడొచ్చు, రిమైనింగ్ స్వాప్ లిమిట్ $6 అనేది చూపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ మీరు చూడొచ్చు స్టేక్ నౌ అనే ఆప్షన్ మనకు కనపడటం లేదు. అంటే యువర్ స్వాప్ లిమిట్ షుడ్ బి 0, దెన్ యూ హ్యావ్ టు స్టేక్ ప్యాకేజ్. కాబట్టి ఇక్కడ స్టేక్ నౌ మనకు ఎనేబుల్ అవ్వాలి అంటే మనము స్వాప్ బిఎంవైటీలోకి వెళ్ళి ఇక్కడ బై బిఎంవైటీ ఆప్షన్లోకి వెళ్ళి $6 వర్త్ ఆఫ్ కాయిన్స్ని మనం పర్చేజ్ చేయాలి. దీనికోసం మన ఐడిలో మెటామాస్క్తో మనం కనెక్ట్ అయ్యి ఈ మెటామాస్క్లో కనెక్ట్ అయిన తర్వాత మన మెటామాస్క్లో డాలర్స్ కనుక ఉన్నట్లయితే ఆ వర్త్ ఆఫ్ కాయిన్స్ కొనొచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు ఈ ఐడిలో మనకు $30 ఉన్నాయి. నేను $6 ఎంటర్ చేశాను. ఇప్పుడు రిసీవ్ బిఎంవైటీ మీరు చూడొచ్చు 444.444 బిఎంవైటీ కాయిన్స్ వస్తాయి. ఇక్కడ బై అని మనం అనగానే మనకు 6 USDTలు మన మెటామాస్క్ నుంచి కట్ అయిపోతాయి. ఇప్పుడు కన్ఫామ్ అనగానే $6 మనకు కట్ అయిపోయి ఈ స్వాప్ లిమిట్ అనేది 0 అయిపోతుంది. 0 అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మనము ఇక్కడ స్వాప్ సక్సెస్ఫుల్ అని ఇప్పుడు మళ్ళీ మనము మెనూలోకి వెళ్ళి స్టేక్ ఎర్నింగ్లోకి వెళ్ళి స్టేక్ బిఎంవైటీ అని అన్నట్లయితే ఇప్పుడు మనకు స్టేక్ నౌ అనే ఆప్షన్ మనకు కనపడుతుంది. ఇప్పుడు దీన్ని క్లిక్ చేసి మన ఐడిని టాపప్ చేసుకుని ఆ రోజు నుంచి మనం కాయిన్స్ అనేవి పొందవచ్చు.